గొల్లమల్లయ్య జాతకం చూడు. గొల్లమల్ల యాదవ జ్యోతిష్యం అంటే ఈ సంవత్సరం ఎట్లుందో. గొల్లమల్ల యాదవ జ్యోతిష్యం సక్షం పెద్దది, నాదం తొమ్మిది, ఆలోచన పెద్దదే. వెంకటేశ్వర స్వామి వచ్చిండు యాదవ మల్లయ్య ఆస్థానానికి, మంచిదే వచ్చింది. ఆయన పేరు మీద ఏమి లేదు, సాధించుండు, పది మందికి సహాయపడ్డాడు, లేని వారికి అన్నం పెట్టిండు, కుటుంబం బట్టి పోరాటం చేసిండు, పది మందిలో మాట ఉంది, మాటను బట్టి సాధించుండు. ఈ సంవత్సరం 2024లో అనుకున్న పనులు సాధించాలన్న పడదల ఆయనలో ఉంది, సాధించుకొస్తాడు. భగవంతుడు ఆయనలో ఉన్నాడు, పది మంది స్నేహితం మంచితనం ఉంది, ఆ మంచితనంతో ఆయన నిలబడి మళ్ళీ పది మందికి సహాయపడతాడు. దానివల్ల ఇబ్బంది పడద్దు. గొల్లమల్ల యాదవ్ జ్యోతిష్యంలో ఈ సంవత్సరం 2024లో తప్పే లేదు. అనుకుంది సాధిస్తాడు, ముందడుగు వేస్తాడు, పది మందికి సహాయపడతాడు, నిలబడతాడు. గెలిచి స్థానం ఉంది, పది మంది సాయం ఉంది ఆయనకి. నమ్మకస్తుడు, అభిమానం, పది మందికి అన్నం పెట్టిండు. ఆ ధరిస్థానంతో ఆ ధైర్యంతో ఆయన ముందడుగేసింది. ఈ సంవత్సరం కలిసింది, ఆయనకేం తప్పు లేదు. పది మంది స్నేహితం ఉంది, మంచితనం ఉంది, ఆయనకి ఏం తొందర లేదు. నిదానం సాధించి 2024లో ఆయన నిలబడే జాతకం ఉంది, ఏం పర్లే. పద్మావతి జాతకం, పద్మావతి పేరు మీద అంట, పద్మావతి అనుకున్న పనులు సాధించేది పద్మావతి జ్యోతిష్యం చూడు. పద్మావతి కలరాత, మనసులో కోరిక మంచితనము, పద్మావతి మనసులో విచారణ స్వాధించే పనులు చూడు. పద్మావతి పేరు మీద అంట, సంవత్సర జీవితం పద్మావతి పేరు మీద. పద్మావతి ఆయుష్ పెద్దది, అన్నం రేఖ మంచిగా ఉంది, తెలివితో సాధించాలని పడదల ఉంది, కుటుంబం బట్టి పోరాటం చేస్తుంది, అభిమాన రక్షణ ఉంది. ఈ సంవత్సరం 2024లో అనుకున్న పనులు సాధించాలని ధైర్యం ఉందిలే, కానీ కొద్ది వెనక ముందులో అనుకున్నవి కొన్ని కొన్ని శిఖాకులు కొన్ని అడ్డుపడుతుంది. ఎందుకంటే ఆమె సాధించాలని పడదల ఉంది, పది మంది మంచితనం కూడా ఒక మాట ఉంది, ఆ మాటతో సాధించుద్ది. కానీ ఈ సంవత్సరం అనుకున్న పనులు కొన్ని సాధించాలంటే కొన్ని టైం ఉంది, నిదాంతో సాధించండి. ఆమె కూడా కొద్ది ముందడుగేసేదే ఉంది, దానివల్ల తప్పేం లేదు. గెలుస్తానంతో అనుకున్న పనులు గొల్లమల్లయ్యకి మూడు భాగాలు చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఏమో కూడా సాధించాలని పడదల ఉంది, ముందడుగేస్తానం ఉంది, అంతా భగవంతుడు దయ. విన్నావా? భగవంతుడు ఆయనలో ఉంటే, పది మంది స్నేహితులు ఉంటే ముందడుగేయచ్చు. దేవుడు నరసింహస్వామి కూడా ఆమెకు సహాయపడాలి అనుకుని కూడా పది మంది సహాయపడుతూనే ఉన్నారు, ఆమె వల్ల తప్పు లేదు. కాకపోతే కొద్ది వెనక ముందు నిదానం ఉంది, విన్నావా? దాని గురించి గ్యారంటీ లేదు. సక్షమతో గొల్లమల్ల యాదవ్ స్థానంలో కొద్దిగా ఉంది, అంతే. పది మంది మంచితనం, ఎందుకంటే ఇదివరలో సాధించండి కదా, దానివల్ల కొద్దిగా అనుమాన స్థానం ఉంది. కొద్దిగా ఈ సంవత్సరం కూడా ఏమో కూడా సాధించాలని పడదల ఉంది, అంత నరసింహస్వామి కూడా ఆమెకు సహాయపడతాడు, ఏం తప్పులేదు. వాళ్ళ ఇద్దరు కష్టాలు లేవు, సాధించాలని పడదల ఉంది, అది ఓడి గెలిపినది అంత భగవంతుడు నరసింహస్వామి సాధ్యం.